రైతిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ విచారణ అయితే ముగిసింది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి పిఎస్ పరిధిలో అయితే అర్బన్ సిఐ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇక నందిగం సురేష్ వివరణ అయితే ముగిసింది. దీని గురించి కూడా దేవినేని అవినాష్ అలాగే మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా విచారిస్తాం, కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా అర్బన్ సిఐ అయితే తెలిపారు. మొత్తానికైతే మంగళగిరి రూరల్ పిఎస్ పరిధిలో అయితే విచారణ కొనసాగింది. ఇక నందిగం సురేష్ కూడా మాకు సహకరించారంటూ కూడా పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? అదే ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కరెక్టింగ్ కదా. దానికన్నా ఆల్రెడీ డిపార్ట్మెంటల్ పరంగా ఏమి యాక్షన్ తీసుకున్నామో అది తీసుకోవడం జరిగింది. కేసెస్ పరంగా ఎంత ఫైట్ చేస్తున్నామో, ఆల్ త్రీ కేసెస్ ఆర్ బిగ్, అంటే ఆల్ టూ కేసెస్ ఆర్ వెరీ బిగ్ కేసెస్. యాక్చువల్లీ పార్టీ అటాకింగ్ ఉండొచ్చు, సీఎం గారు హౌస్ అటాకింగ్ ఉండొచ్చు, రెండు కేసు కూడా పెద్ద కేసు. ఈవెన్ దెన్ మన పోలీస్ స్టేషన్, మనం ఒక మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కూడా మ్యాక్సిమం మన ఎనర్జీ అన్ని దీంట్లో పెట్టి మనం సిన్సియర్గా చేస్తున్నాం కాబట్టి ఇంత మూమెంట్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కేసు అందరికీ కూడా. సో మ్యాన్ పవర్ వైజ్ కూడా, టైం వైజ్ కూడా అన్ని. బట్ వీఆర్ మీరు చెప్పిన వ్యవస్థ అలాగ అయింది అన్నది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ అంతే. ప్రతి ఒక్క పాయింట్ కూడా యాజ్ పర్ లీగల్గా, ఎవరు కూడా అనవసరంగా ఎవరిని నిర్ణయాలు చేయకుండా లీగల్ పరంగా ఏమి ఎవిడెన్స్తో పాటు ఏమి ప్రూవ్ చేయగలుగుతాం అంతవరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకున్నాం, వాళ్ళు ఎవిడెన్స్. రైతిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ విచారణ అయితే ముగిసింది. ఈ నేపథ్యంలోనే కూడా మంగళగిరి పిఎస్ పరిధిలో అయితే విచారణ కొనసాగింది. ఇక నందిగం సురేష్ కూడా మాకు స్పందించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే కేసుతో మరికొందరికి సంబంధం ఉంది, వారిని కూడా ఖచ్చితంగా అన్ని కోణాల్లో విచారిస్తామని చెప్పేసి కూడా అర్బన్ ఎస్పీ అయితే తెలుపుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? శైలజ, ఇప్పుడు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ వైసీపీ నేతను ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కస్టడీ తీసుకున్నటువంటి మంగళగిరి పోలీసులు 2 రోజుల పాటు విచారణ చేపట్టారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల పాటు ఈ విచారణ చేపట్టిన నేపథ్యంలో పలు కీలక అంశాలు ఆయన తెలపడం జరిగిందని, అలాగే విచారణకు పూర్తి స్థాయిలో నందిగం సురేష్ సహకరించాడంటూ కూడా అటు అర్బన్ ఎస్పీ తెలపడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు రాబోయే మరొక కొన్ని రోజుల్లో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధం ఉన్నటువంటి దేవినేని అవినాష్, లేలాపురెడ్డి, జోగరమేష్లు కూడా అవసరమైతే స్టేషన్కి పిలిపిస్తామంటూ చెప్పారు. అయితే మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి పలువురు కుట్రదారులు ఉన్నారని, ఇంకా కుట్రదారులు ఉన్నారని, అలాగే వీరంతా కూడా దాడికి ప్రేరేపించినటువంటి నేపథ్యంలో వీరి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే నందిగం సురేష్ను అరెస్ట్ చేసి ఏదైతే అటు గుంటూరు జైల్లో ఉంచినటువంటి విషయం తెలిసింది. అయితే గుంటూరు జైలు నుంచి 15వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన్ను ఏదైతే కోర్టు అనుమతులతో ఆయన తీసుకురావడం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ లో మంగళగిరిలో 2 రోజుల పాటు విచారించిన తర్వాత ఈ రోజు 1 గంటన్నరకు ఆయన కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం గుంటూరు జైలుకి అయితే తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అటు ఎస్పీ కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా నందిగం సురేష్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకరించారని కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఇంకా లోతైనటువంటి దర్యాప్తు చేయవలసి ఉంది కాబట్టి దాడికి సంబంధించి మరింత దర్యాప్తు చేసే కోణంలోనే అటు లేలాపురెడ్డి, అలాగే జోగి రమేష్, ఏదైతే దేవినేని అవినాష్లు కూడా అవసరమైతే పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు దేవినేని అవినాష్కి, జోగి రమేష్కి కూడా ఏదైతే కండిషన్తో కూడినటువంటి బెయిల్ కూడా ఇచ్చింది అటు సుప్రీంకోర్టు. అయితే విచారణకు మాత్రం ఖచ్చితంగా సహకరించాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో వారిని కూడా విచారణకు పిలుస్తామంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. శైలజ, రైట్ ఎడ్కొండలు, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.